ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. అమృతత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ, లలితాంబిక రహస్యనామ సహస్రాలు అమృతం కంటే సర్వశ్రేష్టమైనటువంటివి. అమృతం తాగినా కూడా దేవతలు మరల భూమి మీదకు వచ్చి మానవులుగా జన్మించవలసి వచ్చింది. కానీ భూమి మీద అమృతం మనకు బాహ్యంగా దొరకదు. భూలోకంలో మనకు లభించేటువంటి పవిత్రాతి పవిత్రమైన అమృతం, జన్మ మృత్యు జరా నరకాల నుంచి రక్షించేటువంటి అమృతం దేవి నామామృతం. నిస్తుల అన్నటువంటి మూడు బీజాక్షరముల మంత్రము, ఉపమించుటకు సాధ్యం కానటువంటి దివ్యమైన సుందరమైన మోహన రూపం కలిగినటువంటిది నిస్తుల. ఎలాంటి పదాలతో కానీ ఎంత సుందరమైనటువంటి భాషతో కానీ పోల్చుటకు సాధ్యం కానటువంటిది కనుక నిస్తుల అంటూ లలితా భవానీ దేవి ఈ మంత్రరాజ్యంలో కీర్తించబడింది. నీల చికుర, నీల అనగా బాగా ముదురుగా ఉన్నటువంటి నీలివర్ణం నల్లగా గోచరిస్తూ ఉంటుంది. అలాంటి చికురములు అనగా కేశములు కలిగినటువంటిది, నీలివర్ణంగా నల్లని నీలివర్ణం కలిపినటువంటి కలబోసినటువంటి మెరుపు కలిగిన సుందరమైన దివ్యమైన శిరోజాలు కలిగినటువంటిది. మహిషాసురమర్ధిని స్తోత్రంలో కూడా జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే, కపర్ధి అంటే పరమేశ్వరుడు, కపర్ధిని అన్నప్పుడు పరమేశ్వరి. కపర్ధిని అనగా సుందరమైనటువంటి జడముడితో అలంకారం చేయబడినటువంటిది. జగజ్జనని తన సుందరమైనటువంటి సుగంధభరితమైనటువంటి శిరోజాలను అందంగా చక్కని ముడి వేసుకుని ఉన్నది. ఆ సుందరమైనటువంటి జడముడితో ఒప్పారుతున్నటువంటి జగదంబకు నమస్కారము అంటూ జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతి అంటారు. కపర్ధి ఒక అర్ధాంగని ఒక అర్థం వచ్చినప్పటికీ సుందరమైనటువంటి జడముడితో అలలారుచున్నటువంటిది జగన్మాత అని ఇంకొక అర్థం వస్తుంది. ఇక్కడ నీల చికుర అనగా చికురములు అంటే చాలా అందమైనటువంటి మెరుపు కలిగినటువంటి నల్లని నీలి మెరుపుతో కూడినటువంటి చాలా శోభాయమానంగా ఉన్నటువంటి శిరోజాలతో ఒప్పారుతున్నటువంటి తల్లినని నీల చికుర అన్నటువంటి మంత్రానికి అర్థం. నిరపాయ, అపాయము రానివ్వనటువంటిది, నాశము రానివ్వనటువంటిది. అమ్మను ధ్యానించేటువంటి భక్తులకు ఈ నిరపాయ అన్నటువంటి మంత్రంలో అపాయము రానివ్వనటువంటిది, నాశము లేనటువంటిది, నాశనము రానివ్వనటువంటిది, ఏ అపాయములను రానివ్వనటువంటిది జగన్మాత. అందుకని మీకు ప్రతినిత్యం లలితా సహస్రనామాలను పారాయణం చేయడం చాలామందికి నిత్యాభ్యాసం కనుక మీరు చేసే ఈ పారాయణ వలన మీ కుటుంబానికి అంతటికీ కూడా చాలా శుభాలు జరుగుతాయి. మీ కుటుంబ సభ్యులు ఎవరికి ఎలాంటి ఆపదలు రానివ్వకుండా కన్నతల్లి సర్వకాల సర్వావస్థలందు రక్షిస్తూ ఉంటుంది. మీరు ఒక రక్షణ వలయంలో ఉన్నారని అర్థం. అమ్మ యొక్క అనుగ్రహం అనేటువంటి రక్షణ వలయం మీ ఇంటిని సదా కాపాడుతూ ఉంటుంది. అందుకే నిరపాయ, నిర అపాయ, అపాయము రానివ్వదు. ఒకవేళ కర్మల వద్ద అపాయం వచ్చినప్పటికీ దాని ప్రభావం ఎక్కువగా ఉండదు. చాలా ఒక్క అణువు కంటే ఎక్కువగా ఉండకుండా మహా ఆపదని అపాయాలను రక్షించేటువంటిది కనుక నిరపాయ అంటూ కీర్తించబడింది. ఒకవేళ ఆపద వచ్చినా కూడా ఆపదను రక్షించేది కనుక నిరాపాయ, నిర అపాయ, ఆపదలను రానివ్వదు, రక్షిస్తుంది. నాశనాన్ని జరగనివ్వదు, రక్షిస్తుంది. నాశము లేనటువంటిది, వినాశం లేనటువంటిది కనుక తను ఏ గృహంలో పూజించబడుతూ ఉంటుందో ఆ గృహానికి ఏ విధమైనటువంటి వినాశనం రానివ్వకుండా రక్షించినటువంటిది జగన్మాతనని నిరాపాయ అన్నటువంటి మంత్రం తెలియజేస్తున్నది. నిరత్యయ, విశ్వకోశం అన్నటువంటి గ్రంథంలో అత్య అనగా అద్భుతమైనటువంటి అర్థాలు ఇచ్చారు. ఎవరైనా ఒక దోషం చేసినప్పుడు ఆ దోషం చేసినటువంటి వారిని దండించడం ఈ లోకంలో సహజం. రాజులు తన రాజ్యంలో ఎవరైనా ఏదైనా దోషం చేసినప్పుడు దండిస్తూ ఉంటారు.
సకలచరాచర బ్రహ్మాండాలన్నిటికీ ఏకైక కారణమైనటువంటి తల్లి ఏ దోషము చెయ్యదు, ఏ దోషం లేనటువంటిది, అనగా తనను దండించేవారు ఎవ్వరూ లేనటువంటిది. ఈ ప్రపంచంలో దేనికైనా మార్పు చెందుతూ ఉంది. వినాశనం అనే పదం కంటే మార్పు చెందుతూ ఉన్నదని అర్థం. ఇక్కడ మారిపోతూ ఉంది. చిన్న శరీరం మీకు, మీరు పుట్టినప్పుడు మీకు ఒక చిన్న శరీరం ఉన్నది. ఈరోజు మీ దగ్గర ఆ శరీరం లేదు. మీకు 16 సంవత్సరాల వయసులో ఇంకొక శరీరం ఉన్నది. మీకు 50 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు 16 సంవత్సరాల శరీరం లేదు. ఇప్పుడు 75 సంవత్సరాలు వచ్చినప్పుడు చిన్నప్పుడు పుట్టినటువంటి పాల బుగ్గలు ఇప్పుడు లేవు. ఆ 70 సంవత్సరాల వయసులో శరీరం చాలా మార్పులు శరీరంలో వచ్చాయి. చిన్నప్పుడు ప్రతి పుట్టిన ప్రతి శిశువుకు చాలా మృదువైనటువంటి పాల బుగ్గలు ఉండేవి. ఆ పాల బుగ్గలు అవన్నీ ఎందుకు మారిపోయాయి? కాలంలో అవన్నీ మార్పు చెందుతూ కొంతకాలానికి ఈ శరీరం పండుటాకులాగా రాలిపోక తప్పదు. అలాంటి పండుటాకులాగా రాలిపోయేటువంటిది కాదు బ్రహ్మము. ఈ సకల చరాచర సృష్టిలో జంతువులన్నీ అలాగే వెళ్ళవలసిందే, జీవరాశులంతా అలాగ నశించవలసిందే. ప్రతి ప్రాణి అలాగ శరీరాన్ని పండుటాకులాగా రాల్చివేసి తిరిగి అందులో ఉన్నటువంటి ఆత్మ మరలా శరీరాన్ని ధరించి మరలీ ఈ లోకానికి వస్తూ ఉన్నది. కానీ అలాంటి వినాశనము లేనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ వినాశనము లేనటువంటి శక్తిని నిరత్యయ అన్నారు. అనగా ఎటువంటి పరిస్థితులలో బ్రహ్మస్వరూపానికి అత్యయము, వినాశనము లేదు, దోషము లేదు, వినాశము లేదు, అమ్మని ఎవరు దండించలేరు, అమ్మలో ఏ దోషము లేదు, అమ్మకు వినాశనము లేదు అని ఈ మంత్రానికి అర్థం. అమ్మకు దోషం ఎలాగుంటుంది? పరబ్రహ్మానికి దోషం లేదు, పరబ్రహ్మానికి వినాశనం లేదు, పరబ్రహ్మాన్ని ఎవరు దండించలేరు. ఎందుకంటే ఏ తప్పు చేయనటువంటిది సర్వానికి కారణమైనటువంటిది అన్నటువంటిది ఈ మంత్రంలో సూచిస్తుంది. నిరత్యయ అన్నటువంటిది 4 బీజ మంత్రాలు కలిగినటువంటి మంత్రరాజ్యము. దుర్లభ 3 బీజ మంత్రాలు కలిగినటువంటి మంత్రరాజ్యము యోగులకు, మునీశ్వరులకు, తపోధనులకు అలాంటి వారందరికీ కూడా చాలా దుర్లభురాలు. ఎందుకు దుర్లభురాలు అంటున్నారు? ఎవరి జీవితంలోనైనా మనస్సు అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ మనస్సు రకరకాల ఆలోచనలు చేస్తూ రకరకాల సంస్కారాలకు లోనవుతూ ఉన్నది. ఈ రకరకాల సంస్కారాలకు లోనవుతూ అనేక ఆలోచనలు చేసేటువంటి మనస్సు నిరంతరం మనోప్రపంచంలోనే విహరిస్తూ ఉంటుంది, మనోమయ కోశంలోనే విహరిస్తూ ఉంటుంది. జగదంబ మనోమయ కోశము విజ్ఞానమయ కోశాన్ని దాటి ఆనందమయ కోశం అనేటువంటి తుర్య స్థితికి వెళ్ళినప్పుడు అనుభూతమయ్యేటువంటిది. ఉదాహరణకి ఒక మొదటి అంతస్తులో క్రింద కూర్చొని ఉంటారు. క్రింద కూర్చున్నటువంటి అంతస్తులో ఉన్నటువంటి వారికి 4వ అంతస్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. 4వ అంతస్తులో వేరుగా ఉంటుంది. మొదటి అంతస్తు నుంచి 4 అంతస్తులకు వెళ్ళాలంటే చాలా మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఆ 2వ అంతస్తు వంటిది మనోమయ శరీరం. అక్కడ మరొక కార్యక్రమాలు జరుగుతుంది, మనోప్రపంచం సృష్టించబడుతుంది. ఆలోచనలు, రకరకాలైనటువంటి వికల్పాలు, అనేక రకాలైనటువంటి మానసిక ఒత్తిడులు, మన రాగద్వేషాదులు, త్రిగుణాలు ఈ మనోమయ ప్రపంచంలో పనిచేస్తూ ఉంటాయి. మొదటి ప్రపంచం మొదటి అంతస్తులో శరీర భావన, కేవలం శరీరం, భోంచేయడం, నిద్రపోవడం, శరీరానికి సంబంధించినటువంటి ప్రక్రియలు జరిగేటువంటిది మొదటి అంతస్తు. దాని అన్నమయ కోసం అన్నారు. 2వ అంతస్తు మనోమయ కోసం, మనోమయ శరీరం. ఇక్కడ మనస్సు, దానికి సంబంధించినటువంటి సత్వస్వభావము, రాగద్వేషాలకు సంబంధించిన రాజసిక మనస్సు, పూర్తిగా తామసికమైనటువంటి మనస్సు, అన్ని రకాలైనటువంటి అలసత్వము, సోమరతను, ఇవన్నీ కూడా మనసు సృష్టిస్తూ శరీరం ద్వారా చేయిస్తూ ఉంటుంది. ఇవి 2 ప్రపంచాలుగా పోల్చారు. ఈ 2 ప్రపంచాలలో తిరుగుతున్నంత వరకు ఆనందమయ స్వరూపిణి అయినటువంటి బ్రహ్మమైని పొందడం కష్టమైనటువంటి, అందుకే దుర్లభ అన్నారు. ఇక్కడ 3వ అంతస్తు ఏంటనగా విజ్ఞానమయమైనటువంటి చిన్మయ శరీరం, విజ్ఞానమయమైనటువంటిది. శుద్ధ సత్వ స్వభావం రావాలి, సాత్విక గుణం కావాలి, విజ్ఞానం కావాలి. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏ విద్య నేర్చుకుంటే జ్ఞానం కలుగుతుందో, ఏ విద్య జీవితానికి ఉపయోగపడుతుందో, ఈ విజ్ఞానమయ శరీరంలో మానవునికి యుక్తాయుక్త విచక్షణను ప్రసాదించేది తల్లి. అలాంటిది కూడా అనుగ్రహించేది అమ్మవారే ఇక్కడ. ఇలాగా మనోమయ శరీరం, విజ్ఞానమయ శరీరం ఈ 3 అంతస్తులను దాటిన తర్వాత ఆనందమయమైనటువంటి కోశంలోకి వెళుతుంది. 4వ అంతస్తు
ఒకేసారి క్రిందంతస్తులో నుంచి నాలుగవ అంతస్తులోనికి ఎగిరి అక్కడికి రాలేరు. రెండవ అంతస్తులో నుంచి కూడా ఎగిరి అక్కడికి రాలేరు. మనసు, భావాలు, శరీరము, బుద్ధి అన్నీ పవిత్రీకరించబడాలి. అలా పవిత్రీకరించబడేందుకు చేసే పారాయణమే శ్రీలలితా సహస్రనామ పారాయణం. అందుకే ఎవరికైతే ఇది చివరి జన్మ అవుతుందో వాళ్ళకి ఇది లభిస్తుంది అంటారు. అందుకే ఈ మంత్రంలో దుర్లభ అన్నటువంటి మంత్రంలో అనేక జన్మ పరంపరలు ఉన్నటువంటి వారికి పొందశక్యము కానటువంటిది, అనగా ఇంకా మనం శరీర భ్రాంతిలోనే పరిభ్రమిస్తూ ఉన్నాం, రెండవ అంతస్తుకు కూడా వెళ్ళలేకపోయాము. మనం కేవలం రెండవ అంతస్తులోనే ఉంటే ఈ మనోమయ ప్రపంచంలోనే తిరుగాడుతూ ఉన్నాము, విజ్ఞానమయ ప్రపంచానికి వెళ్ళలేదు. దేవికి సంబంధించినటువంటి అన్ని రకాల వివరాలు, అమ్మవారిని ఏం చేస్తే మనిషి పొందగలడు అనేటువంటి ఆతృత, తపన, తపస్సు, జ్ఞాన దృష్టి, సదాచరణం ఇవన్నీ అక్కడ లేనందువలన ఆ విజ్ఞానమయ కోశాన్ని మనం స్పర్శించలేదు. ఆ విజ్ఞానమయ కోశానికి కూడా అతీతంగా ప్రకాశించి సాధకుడు వీటన్నిటిని దాటి వెళ్ళిన తర్వాత ఆనందాన్ని స్పర్శిస్తారు. జీవితంలో ఒక్కసారి ఆ ఆనందాన్ని అనుభవించిన తర్వాత అలాంటి శాంతి, అలాంటి సంతోషం, అలాంటి ఆనందం జీవితంలో ఇదివరకు ఎప్పుడూ కలగలేదు. ఏమిటి ఆనందం? ఈ ఆనందానికి కారణం ఏమిటంటే ఈ ఆనందానికి ఎటువంటి కారణం లేదు. కారణం లేనటువంటి ఆనందం అక్కడ కలుగుతూ ఉన్నది. అది బ్రహ్మానంద కోసం, బ్రహ్మానందమయ కోసంలో నుంచి ఆ కారణంగా ఆనందం హృదయం అంతా నిండి అక్కడ కోపాలు ఇట్లాంటి అల్ప గుణాలు ఏవి లేకుండా శాంతిని ఇస్తూ ఉన్నది. ఎంతకాలం ఈ కోపాన్ని మన శరీరంలో పెట్టి మోస్తూ మనం తిరుగుతాం చెప్పండి? ఎంతకాలం మన శరీరంలో మోహం, లోభబుద్ధిని, ఈర్ష, ఓర్వలేంతనం ఈ గుణాలే కదా మనం మోస్తూ ఇంతకాలం ఈ శరీరంలో ఉంచుకొని తిరుగుతున్నాం. శరీరం జ్ఞానం లేకుండా ఉన్నప్పుడు భూదేవికి భారం, స్వార్థపూరితమైనప్పుడు భూదేవికి చాలా భారం అయిపోతూ ఉన్నాము. మన జీవితంలో విజ్ఞానమయ కోశాన్ని కనీసం స్పర్శించాలి, ఆ జ్ఞానం కావాలి, ఆనందమయ కోశంలోనికి ప్రవేశించాలి, ఆనందాన్ని ఆస్వాదించాలి. ఆనందం బ్రహ్మస్వరూపం, ఆనందో బ్రహ్మేతి, బ్రహ్మం సాక్షాత్ ఆనందము. ఆనందంగా లోపల ఉన్నాము అంటే బ్రహ్మమునందు ఉన్నాము అని అర్థం. దైవమునందు ఉన్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. దైవమునందు లేనప్పుడు మన ముఖం మలినమైపోయి విచారంతో ఏడుస్తూ కన్నీళ్లతో వేదనతో ఉంటాం. ఏ హృదయంలో దైవం ఉంటుందో ఆ హృదయంలో దుఃఖం, అశాంతి, కన్నీళ్ళు, వేదన, ముఖం మలినమైపోవడం ఉండదు. అందుకే దుర్లభ మంత్రంలో దుర్లభమైనటువంటిది అమ్మ యొక్క దర్శనం. చాలా దుర్లభమైనటువంటిది అమ్మ కృపను పొందడం. అలాంటి అమ్మ కృపను పొందేందుకు ప్రయత్నం కావాలి. ఎప్పుడైతే ఆ ప్రయత్నంలో అమ్మవారి యొక్క నామస్మరణం చేస్తూ, ధ్యానం చేస్తూ సాధకులు ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటారో దుర్లభమైనటువంటిది సులభంగా అందుబాటులోకి వస్తుంది. దుర్గా, ఆ జగజ్జని దుర్గా కొండవలే అండగా నిలబడి సాధకులను రక్షిస్తుంది. దుర్గమా, దుర్గముడు అన్నటువంటి రాక్షసుని సంహారం చేసినందువలన దుర్గాదేవి అన్నటువంటి నామాన్ని పొందినటువంటిది. పొందశక్యము కానటువంటిది అంటున్నారు. మందభాగ్యులు, అల్పమైనటువంటి బుద్ధులతో మనం ఉన్నప్పుడు మన మనస్సు ప్రాపంచికమైనటువంటి ఈర్షల మీద, ద్వేషాదుల మీద, ఇలాంటి త్రిగుణాలతో మనం కష్టపడుతున్నప్పుడు పొందశక్యము కానటువంటిది. ఒక్కసారి ఎప్పుడు మనం ఆలోచించాం, మనం దేవి పూజ చేస్తూ ఉంటాము, దేవి ఆలయాలకు వెళుతూ ఉంటాము, ఎన్నో దేవి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము మానవులందరము, కానీ ఏం చేస్తే అమ్మవారికి మనం సంతోషాన్ని కలిగిస్తాము అన్నటువంటి దాన్ని కొన్ని సందర్భాల్లో మనం సర్వసాధారణమైనటువంటి మనసుతో ఆలోచించలేం. దేవిని పూజించేటువంటి మనకు కోపం ఉండవచ్చా? దేవిని ధ్యానించే మనం ఈర్ష్యని ఇంకా మన హృదయంలో ఉంచుకోవచ్చా? ఇంకా అసూయను మన హృదయంలో ఉంచుకోవచ్చా? తొందరపాటుతనాన్ని, అసహనాన్ని, ఈ గుణాలన్నీ మన అంతరంగంలో అమ్మవారి ప్రక్కన మనం మన హృదయాన్ని వీటన్నిటిని ఉంచుకోవచ్చా? ఉంచుకోకూడదు. మీకు అర్థమైపోయింది, ఉంచుకోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి అల్ప స్వభావాలను మన అంతరంగంలో ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వాటిని మనం తగ్గించుకుంటూ రావాలి. అసహనం ఉన్నప్పుడు సహనం నేర్చుకోవాలి. అభ్యాసేనతు కౌంతేయ,
కౌంతేయ ఏదైనా కూడా అభ్యాసం చేస్తే సాధ్యమవుతుందని భగవద్గీతలో చెప్పారు. అలాగా అసహనం తొందరపాటుతనంతో మనం ఉన్నప్పుడు ఆ తొందరపాటును తగ్గించుకునే దానికి మౌనం మనం అభ్యాసం చేయాలి. అసహనం స్థానంలో సహనాన్ని అభ్యాసం చేయాలి. ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్య మనకు కలుగుతున్నప్పుడు అసలు ఎందుకు ఈర్ష్య కలుగుతుంది, ఎంత కోపం ఎందుకు అన్నప్పుడు మనకి ఏదో కొన్ని కోరికలు ఉన్నాయి వాటి మీద, ఆ కోరిక తీరనప్పుడు కోపం కలుగుతుంది. కామాద్భవతి క్రోధ, మన కోరిక వల్ల కోపం వస్తుంది. ఆ కోరిక లేనప్పుడు కోపం లేదు, కోరికలు తక్కువగా ఉంటే కోపం లేకుండా ఎప్పుడు సంతోషంగా ఉంటారు. కోరికలు మనం అనుకున్నది జరగనప్పుడు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుంది చూడండి, బాగా ఆలోచించండి. ఒక దగ్గరకు వెళ్తారు, ఇది కావాలనుకుంటారు, అది మీరు అనుకున్నది జరగనప్పుడు వాళ్ళ మీద మీ కోపం వచ్చి మంచిగా ఎన్ని సంవత్సరాలు ఉండేటువంటి అనుబంధం పోతూ ఉంది. అసలు మనం ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, మనం వెనక నుంచే దాన్ని చూసి ఆనందించి అక్కడి నుంచి మనం వస్తే అసలు వాళ్ళతో మనకున్నటువంటి బాంధవ్యం చిరకాలం నిలుస్తుంది. ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి. మన బాంధవ్యం భగవంతునితో అలాగే నిలవాలి అన్నప్పుడు ఈ లోకంలో మనుషులతోనే మన బాంధవ్యాన్ని మనం చక్కగా ఉంచుకోవాలి. స్నేహం చేసినా, ఆత్మీయతగా ఉన్నా, బంధుమిత్రాదులతో కానీ, మనం పనిచేసే దగ్గర కానీ, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళందరితో మనకున్నటువంటి అవినాభావమైనటువంటి ఈ బాంధవ్యం అది ఒక మంచిగా మధురమైనటువంటి సుగంధాలు వెదజల్లుతూ ఉండాలి. ఎప్పుడైనా ఒకరినొకరు 10 సంవత్సరాల తర్వాత అయినా 20 సంవత్సరాల తర్వాత అయినా చూసినప్పుడు బాగున్నారా, చల్లగా ఉన్నారని మనం సంతోషంతో వాళ్ళ ఆత్మీయతను తలుచుకొని పలకరించే విధంగా ఉండాలి. కానీ వాళ్ళ మీద మనం కోపంతో, వాళ్ళ నీడ కూడా మన మీద పడకూడదు అన్నట్లుగా అలాంటి బాంధవ్యంతో మనం ఈ లోకంలో బ్రతకలేం కదా. అందుకని దీనికి కారణం ఏంటన్నప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి రాగద్వేషాదులు చాలా పెద్ద వల వేసి ఉన్నాయి. ఈ వలను మనం కాల్చేద్దాం. అమ్మ దుర్గ అంటారు, దుర్గ అంటే అగ్ని అని అర్థం. అగ్నిదుర్గ, జయదుర్గ, వనదుర్గ, దేవి యొక్క రూపాలు ఎన్నో కోట్లాను కోట్ల రూపాలు. ఈ దివ్యమైనటువంటి రూపాలలో అగ్ని అని ఎప్పుడైతే మనం ప్రజ్వలన చేస్తామో, అగ్ని అమ్మస్వరూపం, జ్యోతి అమ్మస్వరూపం. ఆ జ్యోతిని తీసుకుని వెళ్ళి అగ్నిగా మార్చినప్పుడు పెద్ద జాజ్వల్యమానమైనటువంటి మంటలు ప్రారంభమవుతాయి. అగ్నిలో మనం అనేక రకాలైనటువంటి పదార్థాలను ఆహుతులుగా సమర్పిస్తూ ఉంటాం. అదేవిధంగా జగజ్జనని అన్నటువంటి ఆ దుర్గా స్వరూపాన్ని మన అంతరంగంలో మనం స్థాపించుకొని అమ్మ నామస్మరణం మనం చేస్తున్నప్పుడు, అమ్మ ధ్యానం మనం చేస్తున్నప్పుడు, అమ్మ యొక్క లలితా సహస్రనామాలను భక్తితో మనం పారాయణం చేస్తున్నప్పుడు లేదా పూజ చేస్తున్నప్పుడు మన కోరికలన్నీ కూడా నిరుపయోగమైనటువంటి కోరికలు, ఏమాత్రం ఉపయోగం లేనటువంటి ప్రాపంచికమైనటువంటి సమస్త కోరికలన్నీ కూడా అమ్మ అనేటువంటి ఆ అగ్నిగుండంలో భస్మీభూతం చెయ్యాలి. అమ్మ అగ్నిగుండం, మహాగ్ని తల్లి. ఆ మహాగ్నిగుండంలో ఈ కోపం, ఈ అసహనం, ఈ తొందరపాటుతనం, ఎవరైనా మాట్లాడేటప్పుడు విపరీతమైనటువంటి అహంకారం బుసగొడుతూ పైకి లేస్తుంది. ఒక్క మాట మాట్లాడగానే మొదట మన లోపల నుంచి బయటకు వచ్చేది మన అహంకారం. కాళింగి మర్దనం మీరు చూసి ఉంటారు. కృష్ణ భగవానుడు కాళీయుడు అనేటువంటి ఒక సర్పాన్ని సంహారం చేసేందుకు ఆ మడుగులోకి వెళ్ళి ఆ సర్పం యొక్క తోక భాగం, చివరి భాగాన్ని నెమ్మదిగా తొక్కగానే అంతవరకు నిద్రిస్తున్నటువంటి ఆ సర్పం తన శిరస్సులన్నీ బాగా విప్పారినట్లు చేసి అనేక రకాలైనటువంటి విషాలను వెదజల్లడం ప్రారంభించింది. అక్కడ చేసిన పని ఏంటి, చిన్నగా తోక తొక్కడం ఒక్కటే చేశాడు. ఏమొచ్చింది ఆ సర్పంలో నుంచి, భయంకరమైనటువంటి విషం బయటకు వచ్చింది. ఎవరైనా కూడా మనల్ని ఒక్క మాట మాట్లాడగానే ఒక్క మాటకు మనలో కాళింగి సర్పంలో విషం ఎలాగ వస్తుందో అలాగ రాకూడదు. ఎందుకు రాకూడదంటే ఇంతకాలం మనం అమ్మను ధ్యానం చేసాం. ఇంతకాలం మనం అమ్మని ధ్యానం చేసినందువలన మన హృదయం అమృతత్వంతో నిండిపోయి ఉండాలి. మనలో నుంచి ద్వేషానికి బదులు ప్రేమ రావాలి, కానీ ద్వేషం రాకూడదు, అహంకారం రాకూడదు. వాళ్ళు అసహనంగా మాట్లాడినంత మాత్రాన మనం కూడా తిరిగి అసహనంగా మాట్లాడకూడదు, మనం మౌనంగా ఉండాలి అని అంటూ ఈ మంత్రం తెలియజేస్తూ దుర్లభ
పొందరా అనటువంటిది దుర్గమా, దుర్గముడనేటువంటి రాక్షసుడిని సంహారం చేసింది ఈ దుర్గమాసురుడు మరెవరో కాదు, అహంకార స్వరూపుడు. అమ్మ ఇప్పుడు నిజంగా మనలో ఉన్నటువంటి దుర్గమాసురుని సంహారం చేయాలి. పవిత్రాత్మ స్వరూపులారా, జగదంబ అయినటువంటి కనకదుర్గాదేవి మన ఆంధ్రదేశంలో విజయవాడలో నెలకొన్నటువంటి తల్లి, సకల చరాచర ప్రాణులందరి రూపంలో దుర్గగా విరాజిల్లుతున్నటువంటి ఆ కోటి సూర్య ప్రభాభాసమానమైనటువంటి వెలుగుకు నమస్కరిద్దాం. అమ్మా, నీవు ఆలయాల్లోనే లేవు, సకల ప్రాణులందరి ఎందు నీ స్వరూపం ఉన్నది, అంతటా నిన్ను దర్శించేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమ్మా అంటూ అమ్మను భక్తితో వేడుకోండి. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.